మృత్యులోయ నాల్గవ భాగం యశపాలుడు జయకేతుడు విదూషకుడు ఉన్న దగ్గరికి ఖడ్గమృగం ఒకటి పరిగెత్తుకురాసాగింది వాళ్ళు పక్కగా పారిపోయేంతలో ఏనుగొకటి ఘీంకరిస్తూ వచ్చి ఖడ్గమృగం వెంటపడింది వెంటనే విదూషకుడు చూశారా ఇది ఈ మృత్యులోయలో ప్రాణులు బ్రతికే తీరు మీరు ఈ జీవితానికి కొద్ది రోజుల్లోనే అలవాటు పడతారులే భయం లేదు అని విదూషకుడన్నాడు ఏంటి ఈ జీవితానికి అలవాటు పడటమా అసంభవం ఎలా అయినా సరే ఈ లోయలో నుంచి బయటపడాల్సిందే అందుకు అని జయకేతుడు మాట మధ్యలోనే ఆగిపోయాడు యసపాలుడు విదూషకుడు కూడా అదిరిపడ్డారు అందుకు కారణం ఒక గుట్ట చాటు నుంచి తెల్ల ఎలుగుబంటి లాంటిదొకటి గాండ్రిస్తూ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది అది నాలుగు కాళ్ళ మీద గుర్రంలా దౌడు తీస్తున్నది దాని వీపు మీద యమకింకరుడిలాగా నల్లగా ఉన్నవాడొకడు కూర్చొని ఉన్నాడు వాడి ఎడం భుజం మీద అరుస్తూ పెనుగులాడుతున్న ఒక యువతి ఉన్నది కింకరుడి లాంటి వాడి నెత్తిన పక్షి ఈకల తలపాగా ఉన్నది కుడి చేతిలో ఈట ఒకటి ఉన్నది యశపాలుడు ఒక్క క్షణకాలం నిర్వాణుడైపోయి అంతలోనే సర్దుకొని కత్తి దూసి తెల్ల ఎలుగుబంటికేసి పరిగెత్తబోయాడు యశపాలా నువ్వు కత్తి దూయటం వృధా ఈ లోకంలో అనేకమైన ఆదిమజాతుల వాళ్ళు నివసిస్తున్నారు వాళ్లల్లో వాళ్ళు పోరాడుకోవటం రక్తపాతం చేసుకోవటం ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది మనకు రాక్షసుడి ఉన్నది గనక వాళ్ళు మన జోలికి రారు మనం మర్యాదగా తొలగిపోవటం మంచిది అని విదూషకుడన్నాడు ఇదేం రకం మర్యాద ఒక దుష్టుడు బలవంతంగా ఒక స్త్రీని ఎత్తుకుపోతుంటే చేతులు కట్టుకొని చూస్తూ ఊరుకుంటామా అని జయకేతుడు కోపంగా అన్నాడు ఈ లోయలో ఒకరినొకరు రక్షించడం సాధ్యం కాదు ఎవరి రక్షణ వాళ్ళు చేసుకుంటే చాలు ఒకసారి మణిమంతరాజుగారికి నేనొక నీతి కథ చెప్పాను అదేమిటంటే అని విదూషకుడు చెబుతుండగానే యశపాలుడు అడ్డుపడి ఆ కథ తర్వాత చెప్పచ్చు చూడు ఎవరా చెట్ల చాట నుంచి పరిగెత్తుకొచ్చేది ఆడవాళ్లలా ఉన్నారు అని యశపాలుడన్నాడు యశపాలుడు అలా అనేంతలో ఇద్దరు ఆటవిక యువతులు వాళ్ల దగ్గరకు పరిగెత్తుకొచ్చి భల్లూక జాతి వాళ్ల నాయకుడు మా సర్పవతిని అపహరించాడు వైపు వచ్చాడా అని అడిగారు వెంటనే విదూషకుడు వాడు తెల్ల భల్లూకం మీద ఈ దారిన సుడిగాలిలా రావటం ఆ దూరాన కనపడే భల్లూక పర్వతం కేసి పోవటం క్షణాల మీద జరిగిపోయింది మీ సర్పవతి వాడికి దొరికిపోయింది ఇక ఇళ్లకు పొండి అని విదూషకుడన్నాడు సర్పవతి లేకుండా మేం తిరిగిపోతే మా సర్పనాయకుడు మా ప్రాణాలు తీస్తాడు వద్దంటున్నా వినకుండా ఈ ప్రాంతాలకు వచ్చాం అంటూ ఒక ఆటవిక యువతి కన్నీళ్లు పెట్టుకున్నది ఆ యువతులిద్దరూ ఎలాంటి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారో యసపాల జేకేతులు గ్రహించారు వెంటనే ఎసపాలుడు అమ్మాయిలు మీరేం దిగులు పడక మా వెంట రండి భల్లూక నాయకుడు మీ సర్పవతిని తన భల్లూక పర్వతానికే కదా తీసుకుపోతాడు అక్కడికి పోయి ఆమెను విడిపించుకు వద్దాం విదూషక నీకు దారి తెలుసు కదా బయలుదేరు అని యసపాలుడు ఆజ్ఞాపిస్తున్న కంఠస్వరంతో అన్నాడు ఏంటి భల్లూక పర్వతం దగ్గరికి పోవటమా అంటూ విదూషకుడు వణికిపోసాగాడు పోవటం కాదు ఆ భల్లూకంగాణ్ణి చంపి సర్పవతిని విడిపించుకు వస్తాం నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తాను భయపడకు ఆ వెంటనే బయలుదేరు అని యసపాలుడన్నాడు అందరూ భల్లూక పర్వతం కేసి బయలుదేరారు దారిలో వాళ్లకు అనేక వింత పక్షులు క్రూర మృగాలు ఎదురయ్యాయి వాటి నుంచి తెలివిగా తప్పించుకుంటూ సూర్యాస్తమయమైన కొద్దిసేపటికి వాళ్ళు భల్లూక పర్వతాన్ని సమీపించారు ఆ కొండ పాదంలో భల్లూకాకారంలో చెక్కిన ఒక బండరాయి ఉన్నది దాని ముందు చాలామంది భల్లూక జాతి వాళ్ళు అర్ధచక్రాకారంలో నిలబడి ఉన్నారు యసపాల జేకేతులు అతడి వెంట వాళ్ళు కొంచెం ఎడంగా ఉన్న పొదల చాటున నిలబడి ఏం జరుగుతుందా అని చూడసాగారు సర్పవతిని అపహరించుకుపోయిన భల్లూక జాతి నాయకుడు ఎలుగుబంటిలాంటి రాతి ముందుకు పోయి పెద్ద గొంతుతో సర్పజాతి నాయకుడి కూతురు సర్పవతి మన చేజిక్కిన తర్వాత ఈ లోయలో మన జాతి వాళ్ళ ధాటికి ఎవరూ నిలబడలేరని రాత్రి కలలో మాత నాకు చెప్పింది అదిగో సర్పవతి చూడండి అంటూ ఎలుగుబంటి రాతికేసి చేయి చూపించాడు రాతి ఎలుగుబంటి తలలో నుంచి సర్పవతి పైకి వచ్చి నిలబడింది ఇప్పుడు ఆమె తెల్లని ఎలుగుబంటి చర్మం ధరించి ఉన్నది తలమీద పొడవైన పక్షి ఈకల కిరీటం ఉన్నది ఆమె కుడి చేతిలో మండుతున్న కాగడా ఉన్నది ఆ కాగడాను భల్లూక జాతి వాళ్లకేసి దీవిస్తున్న దానిలా కిందకి మీదకీ తిప్పింది అదిగో సర్పవతిని ఆవేశించిన భల్లూక మాత మనన్ను దీవిస్తున్నది ఇక మన ఈట దెబ్బకు తిరుగులేదు భల్లూక మాతకు జై అంటూ భల్లూక నాయకుడు అరిచాడు ఆ వెంటనే భల్లూక జాతి వాళ్ళంతా కొండలు మార్మోగేలా జేజేలు కొట్టారు అంతలో భల్లూక నాయకుడు పెద్దగా ఈ చుట్టుపక్కల సర్పజాతి వాళ్లు కాని మరెవరైనా శత్రువులు గాని ఉన్నట్టు నాకనుమానం కలుగుతున్నది అంతా గాలించండి అని ఆజ్ఞాపించాడు భల్లూక నాయకుడి ఆజ్ఞ వింటూనే అతడి అనుచరులు ఎలుగుబంటి రాతి దగ్గర నుంచి కదిలి ఆ చుట్టుపక్కల గల చెట్లు పొదలు గాలించేందుకు బయలుదేరారు యసపాలుడు రానున్న ప్రమాదాన్ని గ్రహించి విదూషకుడితో విదూషక నువ్వెంటనే నువ్వు ఈ ఇద్దరు సర్పజాతి యువతుల్ని ఇక్కడి నుంచి వేగంగా అరణ్యంలోకి పారిపోవటం మంచిది వీలైతే సర్పవతి ఇక్కడ ఉన్నట్టు ఆమె తండ్రికి వార్త పంపు నేను జయకేతుడు ఈ రాత్రే ఆమెను విడిపించుకు వచ్చే ప్రయత్నం చేస్తాం అని అన్నాడు యసపాలుడి సలహా విదూషకుడికి బాగా నచ్చింది మహాబలుడైన రాక్షసుడి అండలో ఇంతకాలంగా అతడు సుఖంగా బ్రతుకుతున్నాడు అతనికి మృత్యులోయలోని ఆదిమజాతుల వాళ్ల గొడవల్లో తలదూర్చి ప్రమాదం కొని తెచ్చుకోవాలని లేదు కాని సర్పజాతి యువతులు మాత్రం అక్కడి నుంచి పోవటానికి కాస్త అభ్యంతరం చెప్పారు సర్పవతి లేకుండా తిరిగి పల్లెకపోతే మా నాయకుడు మమ్మల్నిద్దరినీ కొరత వేయిస్తాడు అని ఆ యువతులన్నారు ఇక్కడ ప్రమాదం ముంచుకొస్తున్నది కబుర్లాడుతూ కూర్చునేందుకు ఇది సమయం కాదు మీ సర్పవతిని మేము రక్షించి తెస్తాం లేకపోతే మీ నాయకుణ్ణే స్వయంగా వచ్చి ఆ భల్లూక జాతి నాయకుణ్ణి పట్టుకొని కొరత వేసి తన కుమార్తెను విడిపించుకు బొమ్మని చెప్పండి అని యసపాలుడు విసుగ్గా అన్నాడు జయకేతుడు విదూషకుడి భుజం పట్టుకొని ముందుకు నెట్టి సర్పజాతి యువతులతో వెంటనే నుంచి వెళ్ళిపోండి ఇతడి వెనక్గా వెళ్ళి ప్రాణాలు రక్షించుకోండి లేకపోతే భల్లూక జాతి వాళ్ళు మిమ్మల్నిద్దరినీ కూడా వాళ్ల భల్లూక మాతకు బలిపెడతారు అని కోపంగా అన్నాడు ముందు విదూషకుడు అతడి వెనక సర్పజాతి యువతులు గుబురుగా ఉన్న చెట్లకేసి పరిగెత్తగానే వెంటనే జయ మనం మనమిక్కడ నిలబడి లాభం లేదు ఎలుగుబంటి రాతి వెనక వైపుకు పోదాం భల్లూక జాతి వాళ్ళు ఇటుకేసి రాకముందే వెళ్లటం మంచిది అంటూ కదిలాడు ఎసపాల జేకేతులు రాళ్లచాటున పొదల వెనగ్గా నక్కుతూ ఎలుగుబంటి రాతి వెనక భాగానికి బయలుదేరారు ఇప్పుడు రాతి ముందు భల్లోక నాయకుడు గానీ అతడి అనుచరులుగానీ లేరు ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంగా ఉన్నది రాతి మీద సర్పవతి కూడా కనిపించలేదు జాతి వాళ్లు మాత్రం శత్రువులెక్కడన్నా దాగి ఉన్నారేమోనని రాతి ముందున్న రాళ్ళు పొదలు గాలిస్తున్నారు వాళ్లల్లో కొందరి చేతుల్లో కాగడాలున్నాయి ఎసపాల జేకేతులు నిశ్శబ్దంగా ఎలుగుబంటి రాతి వెనక్కుపోయారు అక్కడ చిందర వందరగా పడి ఉన్న చిన్న పెద్ద రాళ్లలో చోట నుంచి చిన్న వెలుగు బయటికి వస్తున్నది యసపాలుడు అక్కడికి పోయి చూశాడు అది ఒక చిన్న బిల మార్గంలా అతడికి కనిపించింది జేకేతుడు దగ్గరకు రాగానే యశపాలుడు రహస్యంగా జయ ఈ బిలమడుగున ఎక్కడో భల్లూక నాయకుడి రహస్య నివాసం ఉన్నదని నా అనుమానం సర్పవతి నిలబడిన రాతి ఎలుగుబంటి తలకింద ఎక్కడో భూగర్భాన ఉండి ఉంటుంది ఈ బిలమార్గం వాడు బయటికి వచ్చేందుకు ఉపయోగిస్తూ ఉండాలి అని అన్నాడు అవును నాకు అలాగే అనిపిస్తున్నది అని జేకేతుడన్నాడు జయ మనం సాహసించి ఈ బిల మార్గాన కిందకి పోయి అక్కడ భల్లూక నాయకుడు గాని సర్పవతి గాని ఉన్నారేమో చూడటం మంచిది అని ఎసపాలుడన్నాడు అయితే ఇక ఆలస్యమెందుకు అని జయకేతుడన్నాడు యసపాలుడు రెండు చేతులతో బిలమంచును గట్టిగా పట్టుకొని ఒక కాలిని బిలంలోకి జార్చి అటూ ఇటూ తిప్పాడు అతడికి ఒకచోట మెట్టులాంటిది తగిలింది ఆ తర్వాత మరికొన్ని మెట్లు కనిపించాయి వెంటనే యశపాలుడు జయ నిశ్శబ్దంగా దిగు ఇక్కడ మెట్లున్నాయి అని అన్నాడు జయకేతుడు కూడా బిలంలోకి దిగాడు ఇద్దరూ పిల్లుల్లాగా నిశ్శబ్దంగా మెట్లు దిగసాగారు వాళ్లలా దూరం బిలంలోకి పోగానే ఏదో మానవ కంఠముకటి దండకంలా ఒక మంత్రాన్ని గుక్క తిప్పుకోకుండా పలుకుతూ ఉండటం వినిపించింది జయ ఆ గొంతు భల్లూకనాయకుడిదే వాడేదో మంత్రోచ్చారణ చేస్తున్నాడు కత్తి సిద్ధంగా ఉంచుకొనిరా అని యసపాలుడు హెచ్చరించాడు మిత్రులిద్దరూ మరికొన్ని మెట్లు దిగి విశాలమైన గుహలాంటి ఒక ప్రదేశాన్ని చేరారు ఆ గుహలో ఒకచోట రెండు కాళ్ల మీద నిలబడిన రాతి ఎలుగుబంటి ఆకారం ఒకటి ఉన్నది దాని మెడలో పూలదండ వేలాడుతోంది విగ్రహమంతా పసుపు కుంకుమలు పూయటం వల్ల కొంచెం దూరంగా గోడను ఆనించి ఉన్న కాగడాల వెలుగుపడి మిలమిలా మెరిసిపోతున్నది దాని ముందు భల్లూక నాయకుడు మోకరించి ఏవో మంత్రాలు పలుకుతున్నాడు సర్పవతి దూరంగా నిలబడి భీతితో కంపించిపోతున్నది యసపాలుడు వెంటనే కత్తిదూసి అడుగులో అడుగు వేసుకుంటూ పోయి భల్లూక నాయకుడి వెనక నిలబడ్డాడు అతడక్కడికి రావటం చూస్తూనే సర్పవతి కెవ్వున కేక వేయబోయింది కాని యశపాలుడు ఆమెకు అభయమిస్తున్నవాడిలా ఊపి భయపడవద్దని హెచ్చరించాడు ఇంతలో గుహ గోడ పట్టుకొని నక్కుతూ పోయి ఎలుగుబంటి విగ్రహం వెనగ్గా నిలబడ్డాడు భల్లూక నాయకుడు స్తోత్రం ముగించుకొని తలవంచుకొని భల్లూకమాత నీ దయవల్ల సర్పజాతి నాయకుడి కూతురుని పట్టి తేగలిగాను ఈ విధంగా నన్నొక ఇంటివాణ్ణి చేశావు మరి కొంచెం దయ చూపించావంటే ఈ మృత్యులోయలో ఉన్న అన్ని జాతులను జయించి ఈ లోయకు రాజునవుతాను అని అన్నాడు భక్త భల్లూక నీవి మృత్యులోయకే కాదు ఆ పైనున్న లోకానికి కూడా అవుతావు ఈ లోయలో నుంచి ఆ లోకాన్ని చేరే మార్గం కూడా నీకు చూపుతాను కానీ ముందు నీ వెనక ఉన్న క్షత్రియ సూర్యుణ్ణి అంతం చేస్తే చేస్తేగాని ఇదంతా సాధ్యం కాదు అని తన కంఠస్వరం కీచుమని పలికేలా నోటికి వేళ్ళు అడ్డం పెట్టుకుని జైకేతుడన్నాడు మాత పలికావా ఆ ఏమిటి నా వెనక అంటూ భల్లూక నాయకుడు అదిరిపడుతూ తలతిప్పబోయాడు యసపాలుడు ఎడంచేత్తో అతడి మెడను ఒడిసి పట్టుకొని తలతిప్పి చూడకు నేను భల్లూక బాబును అని అతన్ని గుంజి లేపి నిలబెడుతూ నిన్ను ఈ మృత్యులోయకు రాజును చేసే ముందు ముక్కలు ముక్కలుగా నరికి రాక్షస మృగానికి మేతగా వేస్తాను అని పళ్ళు కొరుకుతూ యసపాలుడన్నాడు భల్లూక నాయకుడు నిలువునా వణికిపోతూ నన్ను చంపి భల్లూక మాతకు ఆగ్రహం కలిగించకు నీ దుస్తులు మాటతీరు చూస్తుంటే నువ్వీ లోయవాడివిలా లేవు అసలు ఎక్కడ్నుంచి వచ్చావు అని భల్లూక నాయకుడన్నాడు నుంచి ఓడిపడ్డాను దొంగ వెధవా అంటూ యసపాలుడు భల్లూక నాయకుడి వీపు మీద కత్తిపిడితో ఒక చరుపు చరిచి నువ్వు నీ అనుచరులని పిలవ చూశావో తల నరికేస్తాను ఆ సర్పవతిని ఈ రాత్రికే ఆమె తండ్రి దగ్గర చేర్చాలి ముందుండి దారితి కదులు అని అన్నాడు భల్లూక నాయకుడు తనకు ఇక పారిపోయే మార్గం లేదని గ్రహించి గుహలోపల నుంచి పైకి ఉన్న మెట్లకేసి కదిలాడు ఇంతలో జయకేతుడు ఎలుగుబంటి విగ్రహం వెనక నుంచి ముందుకు వచ్చి యసా నువ్వి సర్పవతి మాటే మరచినట్టున్నది పాపం ఆ పిల్ల ఎంత భయపడిపోతున్నదో చూశావా అని అన్నాడు భల్లూక నాయకుడు తల తలతిప్పి చూసి కోపంతో ఊగిపోతూ భల్లూకమాత విగ్రహం వెనకదాగి మాట్లాడిన వాడివి నువ్వా భల్లూకమాతతోనే పరాచికాల నీకు దుర్మరణం తప్పదు అని అన్నాడు జయకేతుడు ఆ మాటలకు పెద్దగా నవ్వి నిన్ను త్వరలోనే ఈ సర్పవతి తండ్రికి అప్పజెప్పబోతున్నాం అప్పుడు నువ్వెలాంటి చావుకు చేయబడతావో స్వయంగా నేను చూస్తాను అంటూ జయకేతుడు సర్పవతిని సమీపించి అమ్మాయి నీకొచ్చిన భయమేమీ లేదు నిన్ను నీ తండ్రి దగ్గరకు చేర్చుతాం నా వెంటరా అని అన్నాడు సర్పవతి జయకేతుణ్ణి నకసిక పర్యంతం ఒకసారి పరీక్షగా చూసి అయ్యా మీరు సర్పదేవి దూతల్లా వచ్చి నన్ను కాపాడారు కానీ ఈ చీకట్లో మా పల్లెకి పోవటం చాలా కష్టం మార్గం సరిగ్గా తెలియదు ఈ సమయంలో ఆహారం కోసం వెతికే క్రూర మృగాలతో అరణ్యమంతా నిండి ఉంటుంది పైగా ఈ భల్లూక నాయకుడు తన మంత్రశక్తి వల్ల ఎక్కడెక్కడో ఉన్న భల్లూకాలను తన రక్షణకు పిలవగలడు అని అన్నది ఒరే మానవ భల్లూకం నీకిలాంటి శక్తి కూడా ఉన్నదా అని జయకేతుడు భల్లూక నాయకుడిని అడిగాడు భల్లూక నాయకుడు గుడ్లుముతూ కేసి చూసి తలవంచుకున్నాడు యసపాలుడు సర్పవతితో అమ్మాయి అరణ్యంలో ఏవో ప్రమాదాలు ఎదురవుతాయని భయపడకు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చీకట్లోనే మీ పల్లె చేరాలి తెల్లవారితే ఈ భల్లూకంగాడి అనుచరులు వందల సంఖ్యలో ఈ గుహకి రావచ్చు బయల్దేరదాం అని ఎసపాలుడు భల్లూక నాయకుడి భుజం మీద పిడికిలితో గట్టిగా పొడిచి మోసం చెయ్య చూశావో నిన్ను రెండు ముక్కలుగా నరుకుతాను ముందుండి సర్పజాతి నాయకుడి పల్లెకు దారితి అని ఎసపాలుడు హెచ్చరించాడు ముందు భల్లూక నాయకుడు బిలం మెట్లెక్కి కొండ పైభాగానికి చేరాడు అతడి వెనకగా యసపాల జయకేతులు సర్పవతి కొండపైకి వచ్చారు అప్పటికి బాగా నడిరాత్రి అయి ఉంటుంది ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు కొండ చుట్టూ ఉన్న మహారణ్యం చంద్రకాంతిలో మిలమిలా మెరిసిపోతున్నది అరణ్యంలో వేటాడే క్రూర మృగాలు భయంకరంగా అరిచే అరుపులతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తున్నది ఇంకా ఉంది